ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభం కావడంతో మహిళలు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఉచిత ప్రయాణం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి మంచిర్యాల జిల్లా మహిళలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మహిళలతో బస్టాండ్లు బస్సులు సందడిగా మారాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది. మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం పథకం ప్రారంభించిన నేపథ్యంలో బస్టాండ్లని కలకలాడుతున్నాయి. ఏ బస్సులో చూసినా మహిళలంతా కూడా పెద్ద సంఖ్యలో కూడా బస్సులలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మనతో మాట్లాడి మన బస్సు నిర్మల్ వెళ్లే బస్సులో ఉన్నాం. ఈ బస్సుకు సంబంధించి మనం చూస్తున్నావచ్చు ఎక్కువ సంఖ్యలో మహిళలు ప్రయాణిస్తున్న పరిస్థితి మొదలొస్తూ పెద్ద సంఖ్యలో కూడా మహిళలు ఈ పథకానికి సంబంధించి ఇప్పటి నుంచే మొదటి రోజు నుంచే పెద్ద సందడి కనిపిస్తున్న పరిస్థితి కూడా మీ స్కీమ్ లో మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషంగా ఉంది సార్, ఎందుకంటే బస్సు అంటే ఇన్ని రోజులు ఈ పథకం లేదు కదా, చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది మాకు. ఇది పరిస్థితి మహిళలకు మాత్రం పూర్తి సంతోషం కనిపిస్తుంది, ఎందుకంటే బస్సు ప్రయాణం అనేది కొంత భారంతో కూడుకున్నది కావడంతో మహిళలంతా చాలా ఉత్సాహంతో ఉన్నారు. మీరు చెప్పండి, మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు? మహిళలకు 2:30 దాటి నుండి ఫ్రీ ఇవ్వమని చెప్పారు. ప్రయత్నం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళ అయినందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంది. మహిళలు ఇట్లా ఫ్రీ పోవడానికి చాలా 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 సంతోషం సార్. ఇప్పటికైతే టికెట్ రాలేదు సార్, వాళ్ళకు మహాలక్ష్మి టికెట్ అని వస్తుందంట. వచ్చిన తర్వాత ఇష్యూ చేసుడే, ఇప్పుడైతే ఇక టికెట్ లేకనే ప్రయాణం. ఇంకా చాలా మంది చెప్పండి అమ్మా, ఎలా ఫీల్ అవుతున్నారు? మేమేం ఫీల్ అవుతున్నాం సార్, ఏమన్నారంటే మేము పోయే ప్రయాణాలకు మాత్రం ఫ్రీగా పోయేస్తాను అని సంతోషిస్తాను. చెప్పండి, ఫీల్ అవుతున్నాం సార్. జై కాంగ్రెస్. సంతోషమే, సంతోషమే అన్న. మొత్తం మీద కూడా ఈ బస్సు ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం ఈరోజు ప్రారంభించిన పథకం పట్ల మహిళలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఎందుకంటే ప్రయాణం అనేది భారంగా మారే నేపథ్యంలో ముఖ్యంగా దిగువ మధ్య తరగతి పేద ప్రజలకు మాత్రం ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కోలాహలం ఉంది, మహిళలంతా కూడా చాలా సంతోషంతో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి శ్రీనివాసరావు, మహంతేవాది, ఉమ్మడి జిల్లా.